Now our chief guest will present the prizes and subject of Vishalandra and Union Journalist Union General Secretary. He will speak a few words about the institution and give some message. Come on, sir. Chapter. Kadalu, Gauravaneeyulu, Poojyulu, Master Sudarshan Master Gariki. అలాగే ఇన్స్టిట్యూట్లో మీ అందరికీ కూడా నిత్యం బోధన చేస్తున్నటువంటి అధ్యాపక సిబ్బందికి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, నేను వాస్తవానికి మాస్టర్ మీద గౌరవంతో ఈరోజు వచ్చాను. తప్ప చీఫ్ గెస్ట్గా నేను రాలా, రమ్మంటే నేను వచ్చాను. కానీ ఈరోజు ఇట్లా ప్రతి ఆదివారం మీకు ప్రతిభా పరీక్ష నిర్వహించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి బహుమతులు ఇస్తున్నారని చెప్పి గతంలోనే నేను ఒకసారి వచ్చి వెళ్ళాము. ఆ రోజు మీకు క్లాస్ నడుస్తూ ఉంది, చాలా సంతోషం. మాస్టర్ దగ్గర నేను కూడా స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకున్నాను. నేను విశాలాంధ్ర ఇక్కడే ఈ రోడ్డు విశాలాంధ్ర రోడ్డు పక్కన విశాలాంధ్రలో బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాను. అలాగే జర్నలిస్ట్ అసోసియేషను ప్రెస్ క్లబ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఐలాపురం దగ్గర ఉంటుంది. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, చావా రవి నా పేరు. మాస్టర్ దగ్గర నేను కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే క్రమశిక్షణ, తర్వాత పట్టుదల, తర్వాత ఏదైనా ఒక పని చేయాలి అని అంటే అకుంఠిత దీక్షతోటి మనం ఏ విధంగా చేయాలి అనేది. ఎందుకంటే జోరు వాన కురుస్తున్నా కూడా క్లాస్ ఆగేది కాదు. తెల్లవారుజాము 4:30 కంటే 4:30 క్లాసు అది రన్ అవుతానే ఉంటుంది. ఎంతమంది అన్నా రాని, రోడ్లన్నీ మునిగిపోతున్నా సరే, ఈత కొట్టుకోలేనా సరే రావాలి అనేవాళ్ళు మాస్టర్. అలా అయితేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం అని చెప్పి చెప్పేవారు. అటువంటిది నిజంగా ఆ వచ్చే పిల్లలు కూడా ఆ విధంగానే ఏ బ్యాచ్ పెట్టినా కూడా 100-150 మంది ఉండేవాళ్ళు. అందరూ కింద కూర్చొని తర్వాత కిటికీలకు ఏలాడబడుతూ ఆ క్లాసులు వింటూ ఉండేవారు. మాస్టర్కి అంత క్రేజ్ ఉంది. చాలా నామినల్గా ఆ ఫీజు కూడా మనకి మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. ఆ మెటీరియల్ కోసం మాత్రమే ఆ కరెంటు బిల్లు కోసం ఆ మినిమం ఛార్జీతోటి 4 నెలల పాటు 700 రూపాయలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతున్నారంటే నిజంగా అది ఒక అద్భుతం. అది ఎక్కడా లేదది. ఎందుకంటే మనకు చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, కానీ ఎలా అవన్నీ కూడా కమర్షియల్ ఎలా మరి సంవత్సరం ఆ ఇన్స్టిట్యూట్లు పెరగటం తప్ప అక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు వస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టే వాళ్ళకి కొంత సమాజం మీద కమిట్మెంట్ లేకపోతే ఈ దోపిడీ. ఎందుకంటే మనం ఉద్యోగం నిరుద్యోగులు ఇక్కడికి వచ్చేది, నిరుద్యోగులు ఉద్యోగం కోసం వచ్చినప్పుడు వాళ్ళని జలగల్లాగా పిండి ఇక్కడే వాళ్ళకి నిరాశ నిస్పృహ కలిగే పరిస్థితి ఉంటే నిజంగా అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. అటువంటిది ఈ మాస్టరు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది. అంతకుముందు స్పోకెన్ ఇంగ్లీషే చాలామందికి ఉపాధి కలిగించింది. మాస్టర్ దగ్గర నేర్చుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది విన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిది ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ దేంట్లో ఉద్యోగాలు పడితే దాంట్లో ఇవాళ హైకోర్టు జాబులు పడినాయి, రైల్వేలో బ్యాంకుల్లో నిత్యం పడుతూ ఉన్నాయి నోటిఫికేషన్లు. మరి వారంతా కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసి మరి ఇక్కడ కూడా నామినల్ ఫీజుతోటే మాస్టారు మరి ఈ మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో మీకు తెలుసు. మరి మాస్టర్లు మరి వాళ్ళ ఫ్యామిలీలు గడవాలంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కంపల్సరీ. మరి ఇవన్నీ రావాలి అని అంటే మినిమం ఫీజు కంపల్సరీ. అందువల్ల మినిమం ఫీజుతోటి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి మీ అందరికీ కూడా మన విజయవాడ నగరానికి మంచి అవకాశం అన్ని కల్పిస్తూ ఉన్నారు. మాస్టర్ నిజంగా ఆ వయసులో మాస్టర్ని చూస్తామంటే మనకి నిజంగా సిగ్గేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే మాస్టర్ చాలా సింపుల్గా ఉంటారు, ఆయన కోట చాలా ఆస్తిపరులు కానీ చాలా సింపుల్గా ఉంటారు మాస్టరు. అలాగే కష్టపడటంలో మరి ఆ వయసులో కూడా తెల్లవారుజాము 4 గంటలకి మనకి క్లాస్ స్టార్ట్ అవుతుందనంటే మాస్టర్ 2 గంటలకు లేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఈవినింగ్ వరకు కూడా అలా నిలబడే
మాస్టర్ క్లాసులు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడికి నేను మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఏంటి మాస్టర్ మూడో స్టేట్లు తీసుకున్నారంటే ఏం సార్ అని చెప్పి చాలా ఈజీగా తీసుకున్నారు. వాళ్ళ కుర్రవాళ్ళే చూస్తా ఉన్నాం ఇక్కడ నా అపార్ట్మెంట్లో ఈ గ్రూప్ హౌస్లు అవి ఉంటాయి కదా అప్పా ఈ లిఫ్ట్ లేని కంపల్సరీ లిఫ్ట్ కావాలని చెప్పి చెప్తూ ఉంటారు యువజంటలు కూడా. మరి ఆ నేపథ్యంలో మాస్టర్ 70 ఇయర్స్ మరి 70 దాటి ఉంటాయి నాకు తెలిసి. ఈ వయసులో కూడా ఈ థర్డ్ స్టేర్ ఫ్రీగా ఎక్కి ఎంతసేపు అయినా సరే ఆయనకి అలసట అనేది ఉండదు మన మాస్టర్కి. ఎందుకంటే ఇష్టంతో ఏ పనైనా చేస్తే అలానే ఉంటుంది. మాస్టారు మా ఎంతమందికి చెప్పటం ఎంత వర్క్ ఎక్కువ ఉంటే అంత ఇష్టపడతూ ఉంటారు. అదే ఆయన ఆరోగ్య రహస్యం కూడా నేను అదే అనుకుంటున్నాను. ఈ మాట మనకి మాజీ సీఎం చంద్రబాబు గారు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఇష్టంతో చేస్తే పని ఏదైనా సరే అలాగే ఉంటుందని చెప్పి నేను ఆయన రివ్యూస్లో కూడా చూసేవాడిని. ఉదయం 10 గంటలకు రివ్యూ మొదలు పెడితే నైటు 12 గంటల వరకు కూడా ఆయన లేసేవాడు కాదు. మిగిలిన అధికారులంతా కూడా ఎవరికి వాళ్ళే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు ముందు పిలుస్తూ ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇసుగుబుట్టి బయటికి పోయేవాళ్ళు తప్ప ఈయన మాత్రం లేసేవాడు కాదు. అసలు ఆ వయసులో అంతసేపు ఎలా కూర్చుని మేము కూడా కూర్చోలేకపోయేవాళ్ళం. మేము కూడా బయటికి లోపలికి బయట తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈయన మాత్రం నెక్స్ట్ అని నెక్స్ట్ డిపార్ట్మెంట్ పిలుస్తూ ఉండేవాడు. అలాంటి మాస్టర్ దగ్గర కూడా నేను అటువంటి ఆ ఉత్తేజం ఆ పనిలో ఆనందం స్వీకరించడం అనేది నేను చూశాను. మీరు కూడా ఇక్కడికి ఏదైతే ఆశయంతో వచ్చారో మీ తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి మిమ్మల్ని ఈ ఉన్నత చదువులు చదివించారు. మరి ఇప్పుడు మీ టార్గెట్ ఉద్యోగమే కాబట్టి ఆ ఉద్యోగ సాధన కోసం మీరు ఈ ఒక్క 3 నెలల్లో 6 నెలల్లో ఉంటుంది మ్యాక్సిమం ఉంటే నోటిఫికేషన్ లోపులో ఖచ్చితంగా దీన్ని కొట్టాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా గోల్ రీచ్ అవుతారు. మీ ఆశయ సాధనే మాస్టర్కి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ బంధువర్గానికి కానీ మీ స్నేహితులకు కానీ అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది. మీరు మంచి పొజిషన్లో ఉంటే ఆనందపడే వాళ్ళలో ప్రథమ స్థానంలో తల్లిదండ్రులు మాస్టరే ఉంటారు, ఆ తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి మీరు ఏదైతే ఆశయ సాధన కోసం ఇక్కడికి వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు ఎన్ని కష్టాలైనా పడండి, ఎన్ని ఇబ్బందులైనా పడండి, ఓ పూట తిన్నా తినకపోయినా కూడా ఆ పరిస్థితి వాళ్ళు లేదు. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు లాంతర్లలో చదువుకునేవాళ్ళు మాస్టరు, మేము కూడా చిన్నప్పుడు అలాగే చదువుకునే వాళ్ళం. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి మీకు ఎంతో కొంత సౌకర్యంగా ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి క్షణం కూడా ఈ గోల్ కొట్టాలనేది తప్ప ఇంకొక ఆలోచన రానివద్దు. ఇంకా వేరే దేనికి టైం స్పెండ్ చేయొద్దు. అలాగే సెల్ఫోన్ కూడా మ్యాక్సిమం తక్కువగా ఉపయోగించండి. ఆ సెల్ఫోన్లో మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే మీరు ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఇవాళ అద్భుతంగా మనకి సెల్ఫోన్లో వచ్చింది, అది ఉపయోగమే. కానీ అది ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీ సబ్జెక్టుకు సంబంధించి ఏదన్నా అన్వేషణ చేయాలంటేనే తప్ప సెల్ ఓపెన్ చేయండి తప్ప మిగిలిన వాటికి అనవసరం. ఎక్కువగా బాగా కష్టపడి మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారని, మంచి పొజిషన్లో ఉండి నాకులాగే మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీ ద్వారా కూడా గిఫ్ట్లు ఇప్పించే పరిస్థితికి మీరంతా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్కి సిబ్బందికి పేరు పేరిన హృదయపూర్వకంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి ఫర్ యువర్ గివింగ్ ఎ వెరీ యూస్ఫుల్ అండ్ గుడ్ మెసేజ్. ఓకే, ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సాదియా సుల్తానా. సాదియా సుల్తానా రండి సార్, సార్ రండి. ఎవరికి ఎవరికి సార్ చిన్న గిఫ్ట్, చిన్న గిఫ్ట్ ఇది కూడా వాని కూడా.
ఎనదర్ జర్నలిస్ట్ ఈజ్ ఫ్రెండ్కి మాధవ్ గారికి మాధవ్ గారు అండ్ హీఈస్ డూయింగ్ ల్యాట్ ఆఫ్ సర్వీస్ టు అవర్ ఇన్స్టిట్యూషన్ Thank you. All the best.